రాష్ట్ర స్థాయిలో పేరు వచ్చిందంటే వారికి ఉండేటువంటి తెలివితేటలు, వారికి ఉండేటువంటి చొరవ వల్ల ఈ అద్భుతంగా మంచి పేరు ఈ రాష్ట్రానికి కూడా వచ్చేసింది నిజంగా. ఎందుకంటే వారు యుఎస్లో చదువుకోవడం, వారికి ఐటీలో మంచి పరిజ్ఞానం ఉండడం, దాన్ని అంతా కూడా ఉపయోగించి ఇలా పెద్ద ఎత్తున మన రాష్ట్రానికి పరిశ్రమలు వచ్చే విధంగా ఐటీ రావడంలో, ఈ రాష్ట్రానికి ఇంత మంచి పేరు రావడంలో వారి కృషి చాలా ఉంది. సీఎం గారు ఒక్కొక్కరికి ఒక బాధ్యత ఇచ్చింది కనుక డెఫినెట్ గా వారు ఆ స్థాయిలో తిరగవలసి వచ్చింది. నాకు నీళ్ల బాధ్యతకు సంబంధించిన బాధ్యత చుట్టూ ఎక్కువ అటాక్ రూరల్ తిరిగిపోయే కనుక కోమను రాగానే ఎక్కువ సిద్ధిపేట అచ్చేసే అవకాశం నాకు. మా కాళేశ్వరం అటే ఉండే కదా కరీంనగర్, అయితే రాత్రి నాకు కొద్దిగా ఆగే ఛాన్స్ నాకు దొరికింది. మరి మినిస్టర్ గారికి అట్లా కాదు కదా, ఐటీ అంటే బెంగళూరు పోవాలి, ముంబై పోవాలి, యుఎస్ పోవాలి, లేదా ఇతర దేశాల్లో ఆకర్షించాలంటే డెఫినెట్ గా వారికి ఉంటుంది. కానీ నిజంగా చెప్పాలంటే మీరు చాలా అదృష్టవంతులు. ఎందుకంటే నేను సీఎం గారు ఎంపీగా రిజైన్ చేసినప్పుడు సిరిసిల్ల ఇన్ఛార్జిగా పనిచేసినా నేను, టౌన్ లో ఉన్నా. ఆ రోజు ఉన్న సిరిసిల్ల, ఆ రోజు ఉండే గ్రామాలకు ఇవాళ జమీన్ ఆస్మాన్ కొరకైపోయింది. మొన్నటిలో నేను ఒక 3 నెలల క్రితం సిరిసిల్ల మీదకెళ్ళి పోతా ఉంటే ఆ టౌన్ లో రోడ్లు, ఆ డివైడర్లు, ఆ లైట్లు, ఆ తర్వాత అక్కడ ఉన్న ఫౌంటైన్స్ చూసి నేను ఫోన్లో మా ఫోన్ తీసి మా చైర్మన్ డైనర్స్ ఫోన్ చేసిన, జర వచ్చి చూసి నేర్చుకొని పోయి ఫోటో తీయమని చెప్పిన. నిజంగా మీరు ఆ చౌరస్తాలో ఆ బైపాస్ రోడ్ లో చూసిన తర్వాత అరే ఎంత మంచి చెట్లు పెట్టిండు, ఎట్లా మారిపోయింది సిరిసిల్ల, ఏమయ్య చైర్మన్ సార్ నువ్వే బాగున్నావు, అది దాటిపోయింది పోయి చూసుకోపోని చెప్పిన, చూసి నేర్చుకుంటా మంచిగా అయితే పని, మనం కూడా కాపీ కొట్టాలి సిరిసిల్లని అని చెప్పిన. సో అట్లా అయితే వాస్తవానికి మినిస్టర్ గారు అన్నట్టు ఒక విషయం అయితే నిజం, సిద్దిపేట ఏంటంటే ఒక గట్టి పునాది కేసీఆర్ గారు 1985 నుంచి చేసినారు. ఉదాహరణ ఈ కోమట్ చెరువు అని మీరు వింటారు కదా అప్పుడప్పుడు, అది నేనేసిన ఐడియా కాదు. ఒక వారు సీఎం గారు రవాణా శాఖ మంత్రిగా ఉన్నప్పుడు అప్పుడు ఎన్నికల్లో పాట కోమట చెరువు కొత్త అందాలు చూడండి అని అప్పుడు 1994 రాసిన పాట ఉంటుంది మా కోమట చెరువు గురించి. అంటే కోమట చెరువు ఇవాళ చేసింది కాదన్నట్టు, అది 1994 నుంచి జరుగుతున్నటువంటి ప్రయత్నం అన్నట్టు. సో అట్లా అక్కడ ఏమైనాయి అంటే అక్కడ బైపాస్ రోడ్ కానీ అక్కడ జరుగుతున్న అభివృద్ధి కార్యక్రమాలు ఏంటంటే 85లో సీఎం గారు స్టార్ట్ చేసినటువంటి వాటి పరంపర కొనసాగింపు మాత్రమే. మీదేముండే సరి కాదు, అదృష్టమా దురదృష్టమా కారణం ఏదైనా అది ఎస్సీ రిజర్వ్డ్ కాన్స్టిట్యూన్సీ ఉంటుంది. ఎప్పుడు అపోజిషన్ ఎమ్మెల్యే గెలుతుండే, సిపిఐ ఎమ్మెల్యే, ఆడ గవర్నమెంట్ కాంగ్రెస్ ఉంటే టీడీపీ గెలుస్తుంది, ఆడ టీడీపీ ఉంటే ఇక్కడ కాంగ్రెస్ గెలుస్తుంది. అందులో రిజర్వ్డ్ ఎమ్మెల్యే ఉంటుంది, నాన్ లోకల్ వాళ్ళు ఎమ్మెల్యే ఉండరు. నాన్ లోకల్ వాళ్ళు ఎమ్మెల్యే ఉండి ఈ ఊర్ల మీద సమస్యల మీద అవగాహన ఏర్పడే వరకు వాళ్ళు ఎమ్మెల్యే పోతారు మన గెలుగుతారు. ఇది బేసిక్ గా నేరెళ్ళలో కానీ సిరిసిల్లలో కానీ ఆ సిపిఐ ఉండి చాలా బ్యాక్వర్డ్ కాన్స్టిట్యున్సీగా ఉన్నటువంటి కాన్స్టిట్యున్సీ. అయితే మిగతా నియోజకవర్గాలు ఇప్పుడు ఉదాహరణ సిద్ధిపేట అంటే ఒక 30 ఏళ్ల శ్రమ ఉంది దాని వెనుక, 30 ఏళ్లలో దాన్ని ఆ దశకు తీసుకొస్తే మీరు కేవలం 4 ఏళ్లలోనే దాని దగ్గర తీసుకొచ్చేస్తున్నారు. 4 ఏళ్లనే అక్కడికి వచ్చిందంటే ఈ టర్మ్ లో మాత్రం డెఫినెట్ గా స్టేట్ లో అది నెంబర్ 1 కాన్స్టిట్యున్సీ అయిపోతుంది, తప్పకుండా అవుతుంది. సో అట్లా నిజంగా చెప్పారంటే మీరు లక్కీ, మీకు అసలు ఓట్లు అడిగే హక్కు మీకే ఎక్కువ ఉంటుంది. మా దగ్గరనే ఆనది, ఎందుకు ఆనది అంటే కేసీఆర్ గారు కూడా నెల రోజులు హైదరాబాద్ కాకుండా ఊళ్ళల్లోనే ఉంటుండే, ఊళ్ళల్లో తింటుండే, ఊళ్ళల్లో వంటుండే. నేను దాన్ని కాపాడుకోవడానికి ఈ తిప్పలు ఎక్కువ నాకు, ఎందుకంటే గట్లమల్ల్యాల అని బాగోతుల గ్రామాలు అంటే నంగూరు మండలంలో రోడ్డు లేకపోతే వారం రోజులు సీఎం గారు అక్కడనే ఉండి మొత్తం ప్రజలు కార్యకర్తలతో ట్రాక్టర్లు తెప్పించి శ్రమదానం చేసి రోడ్డు కోసం బస్సు తీసుకుపోయింది వారం రోజులు అన్నీ పండుకున్నాడు కేసీఆర్ గారు. ఇట్లాంటి చాలా ఎగ్జాంపుల్స్ చెప్తుంటారు మా పబ్లిక్. సో మీరు దాన్ని నేను ఆనకపోతే అవుట్ అయిపోతాను. ఇక దాన్ని కొద్దిగానన్నా అది కాపాడుకోవడానికి తప్పనిసరి పరిస్థితుల్లో కష్టం. ఇక మాట్లాడితే కేసీఆర్ సార్ మా ఊళ్ళో 2 సార్లు వన్నాడు, కేసీఆర్ సార్ ఇట వండి రోడ్డు కోసిండు, ఇవే చెప్తుంటారు ఇక మాకు. సో అక్కడ ఉన్న ఆ నియోజకవర్గ పరిస్థితుల దృష్ట్యా, అక్కడ ఉన్న బలమైనటువంటి ముద్ర దృష్ట్యా, ఇక నేను అక్కడ పనిచేయకపోతే నిలబడే పరిస్థితి లేదు, తక్కువనే పరిస్థితి లేదు, అది అక్కడ కంపల్షన్. మీకు ఆ పరిస్థితి కాదు కదా, మీకు ఎట్లుంది
కాశీపేట లింగయ్య పాటి రాజం వాళ్ళు అమాసకు పుణ్యానికి కూడా కాకపోదు, పని జరగకపోవు, అలా ఎప్పుడు అపోజిషన్ ఉంటుంది. కానీ ఈ రోజు పరిస్థితి చాలా మారిపోయింది. నేను అప్పుడప్పుడు మినిస్టర్లతో మాట్లాడుతుంటే నువ్వు మొత్తం సీసీ రోడ్లు తీసుకుపోయి అట్లా బట్టి తెల్లు మధ్య ముస్తాబాద్ వస్తుంది నాకు పరిశాన్ అవుతుంది, కోటి రెండు కోట్లు వేసి పడేస్తున్నావు, అసలు గల్లీ లేకుండా మిగిలిచకుండా చేసినావు, ముస్తాబాద్ లో గ్రామ పంచాయతీ బిల్డింగ్ అంటే సెక్రటరీ డెవలప్ ఎక్కడేసినావు, అవి నుంచి వచ్చి నాకు ప్రెజర్ స్టార్ట్ అయిందని నేను అనుకుంటుంది. సో అట్లా డెవలప్మెంట్ లో పోటీ పడటం డెఫినెట్ గా మంచి జరిగింది. అయితే మీకు ఆ రైట్ ఉంటుంది డెఫినెట్ గా. ఎందుకుంటది అంటే గత 40 సంవత్సరాల్లో జరిగిన అభివృద్ధి ఇవాళ ఎల్లారెడ్డిపేట కానీ ముస్తాబాద్ కానీ గంభీరావుపేట కానీ ఈరోజు సిరిసిల్ల రూరల్ కానీ సిరిసిల్ల అర్బన్ కానీ నాకు తెలిసి 40-50 ఏళ్లలో ఎంత పని జరిగిందో ఈ 4 ఏళ్లలో అంత పని జరిగింది. యు హావ్ ఆల్ రైట్ అండ్ ఇంకోటి భవిష్యత్తు అద్భుతం ఉన్నది కదా. ఇంకా ఇంకా రేపటి ముందటికి మీ నాయకులు ఎంత ఎదిగితే కార్యకర్తలు ప్రజలు అంత సంతోషపడతారు. అంత గొప్ప అవకాశం మనకున్నది. ఇలా వారు పోషిస్తున్నటువంటి బాధ్యత కూడా రాష్ట్ర స్థాయిలో ఇంతమందిని ఉద్యోగించడము ఇంతమందిని మాట్లాడటము ఇన్ని నియోజకవర్గాలు కోఆర్డినేట్ చేసినప్పుడు డెఫినెట్ గా మీరందరూ ఒక్కొక్కరు ఒక కేటీఆర్ లాగా పనిచేయాలి. అసలు మీరు అవసరమే లేదన్నా మీరు ఎలక్షన్ కు మేము గెలిపించి 100 మెజార్టీ తెస్తామని చెప్పగలగాలి కార్యకర్తలు. అంటే తప్ప ఎందుకంటే మీకు అవకాశం ఏంటండి. వీడియో నచ్చిందా అయితే ఓ లైక్ వేసుకోండి, లేదంటే ఓ కామెంట్ చేయండి. ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.